హీరోయిన్ లో మరీ నటన మీద కాకుండా న్యూడ్ గా నటించే సెక్సీ భావనకు సినిమాలలో ఎక్స్పైరీ డేట్ చాలా చాలా తక్కువ ఎంతగా అందాలను ఆరబోసినా కూడా కొత్త తరం ముద్దుగుమ్మల అందాల ముందు వీరి అందాలు ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తాయి దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు తాము ఫేమ్ లో ఉన్నప్పుడు బడాబడా పారిశ్రామికవేత్తలను క్రీడాకారులను బిజినెస్ టైకూన్లను ముగ్గులోకి దింపుతారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా సరే మరలా సినీ ఫీల్డ్ కి రీఎంట్రీ ఇచ్చేటప్పుడు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటారు ఇదేదో పాపం అనుకునే పాపత్తు కాదు తెరపై కనిపించడం వల్ల వాళ్లకు సైడ్ గా జరిగే బిజినెస్లు చాలా ఉంటాయి గంటకు సెక్స్ వర్కర్ గా పదివేలు తీసుకునే వారు తెరపై కనిపించిన వెంటనే గంటల లకారాలలో తీసుకుంటారు ఇక మరలా పెద్ద పెద్ద వాళ్లతో సెలబ్రిటీలుగా తిరగడానికి పరిచయాలు పెంచుకుని కొత్త వారిని ముగ్గులోకి దింపడానికి వారికున్న ఏకైక అస్త్రం వెండి తెర ఇక ఖడ్గం మూవీలో ముసుగు వేయద్దు మనసు మీద అంటూ చేసిన నటి కిమ్ శర్మ అందరికీ బాగానే గుర్తు ఆ తర్వాత నవదీప్తో యాగంలో నటించింది ఆంజనేయులు మగధీరా వంటి చిత్రాల్లో ఒళ్లంతా దాచుకోకుండా నిర్మాతలకు కాస్ట్యూమ్స్ ఖర్చును మిగిల్చింది వాస్తవానికి ఈమె తన కెరీర్ లో మొదట మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది మొదట క్లోజ్ అప్ పేస్ట్ యాడ్కి మోడల్ గా పనిచేసింది ఈ మ్యాచ్ సెక్స్ అప్పిల్ చూసి వెంటనే ఆమెకు వరుసగా సన్సిల్క్ పెప్సీ టాటా సఫారీ పాండ్స్ ఫెయిర్ అండ్ లవ్లీ క్లీన్ అండ్ క్లియర్ లిరిల్ అడ్వర్టైజ్మెంట్స్ తో పేరు తెచ్చుకుంది ఆ తర్వాత కూడా ఆమె ఓలే సంస్థకు ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది ఆదిత్య చోప్రా తన మొహబత్య చిత్రంలో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు ఇక తర్వాత తన అందాల ఆరబోతతో ఆమె కుర్రకారి హృదయాలలో స్థానం సంపాదించుకుంది కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇక ఫేడ్ అవుట్ అవుతాననే ముందు చూపుతో బిజినెస్ టైకూన్ అలీ పుంజానీని పెళ్లి చేసుకుని కెన్యా వెళ్లిపోయింది దానికి ముందు కూడా ఆమె రోజుకో బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ ఉండేది ఎన్నో లవ్ అఫేర్లు మరెన్నో బ్రేక్అప్ లు క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్ తో చాలా కాలం తిరిగింది చివరకు అలీ పంజానిని వివాహం చేసుకుని రెండు వేల పదిలో కెన్యా వెళ్లిపోయింది ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె భర్త భారీ పొట్టతో అసహ్యంగా ఉండేవాడు అతని చేత మిస్టర్ ఫిట్ గా వచ్చేలా చేసింది ఇక సన్నబడిన ఫిట్ గా మారిన ఈ బిజినెస్ టైకున్ కెన్యాలో మరో మహిళతో ఎఫ్ఐర్ పెట్టుకుని ఈమెను పట్టించుకోవడం మానేశాడు తానైతే ఎంతమందితోనైనా గడపచ్చు కానీ తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోకపోవడంతో ఆయన కంపెనీలో సీఈఓ పదవికి కూడా రాజీనామా ఇచ్చి మళ్ళా ముంబైకి వచ్చేసింది ఆర్థిక ఇబ్బందులో ఉందే తనకు నెలవారీ మెయింటెనెన్స్ ఇవ్వమని తన మాజీ భర్తను కోరినా కూడా నీ ఇష్టం వచ్చింది చేసుకో కావాలంటే కోర్టులో కేసు వేసుకో నీ గురించిన ఎన్నో సాక్ష్యాలు నా వద్ద కూడా ఉన్నాయని అంటున్నాడు దాంతో చేసేదేం లేక మరలా ఒకసారి సినిమాలో అవకాశం ఇవ్వండి ఒక్క ఛాన్స్ ప్లీజ్ మీరు నాకు రెమినరేషన్ కూడా ఇవ్వక్కర్లేదని అంటోంది ఇక ఆమె ముంబైలోని మెన్స్ ఫ్యాషన్ డిజైనర్ అర్జున్ ఖన్నతో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ తాము డేటింగ్ చేస్తున్నామని చెప్తూ మళ్ళా వార్తల్లోకి ఎక్కడానికి విశ్వప్రయత్నం చేస్తోంది త్వరలో తన కాళ్ల మీద తాను నిలబడేందుకు వ్యాపారాలు ప్లాన్ చేస్తుండటంతో పెట్టుబడి సలహాలు సీనియర్ కావడంతో ఆయనతో తనకు పనుంటుందని భావించే ఆయనకు దగ్గరైందట ఇది తెలిసి అర్జున్ కన్నా భార్య కిమ్ తో సన్నిహితంగా ఉంటున్న తన భర్త నుంచి దూరంగా ఉంటోంది ఒకవైపు సినిమాలు మోడలింగ్ ఐటమ్ సాంగ్స్ ఇలా ఏవైనా చేస్తానని చెబుతూనే తన వ్యాపారం కోసం కూడా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది దీంతో అర్జున్ కన్నా ఆమెకు సాయం చేస్తాడా ఆమెకు తెరపై ఛాన్స్ ఇచ్చే ఆ అదృష్టవంతుడు ఎవరో వేటన్సీ ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి